మెదక్ జిల్లాను డ్రగ్స్ గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు ప్రజా ప్రతినిధులు ప్రజలు బాధ్యత తీసుకోవాలని రామన్పేట సీఐ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. పోలీసుల ఆధ్వర్యంలో చేగుంట పోలీస్ స్టేషన్ లో గంజాయి నిర్మూలన కోసం ప్రజా ప్రతినిధులకు అవగాహన సదస్సు నిర్వహించారు. మెదక్ జిల్లా చేగుంట మండలానికి చెందిన సర్పంచ్లు ప్రజా ప్రతినిధులు గంజాయి నిర్మూలన కోసం అవగాహన సదస్సు నిర్వహించారు. డ్రగ్స్ గంజాయిని నిర్మూలించేందుకు మండలంలోని ఆయా గ్రామాల్లో ప్రజా ప్రతినిధులు కంకణబద్దులు కావాలని రామన్పేట సీఐ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. యువతను వినాశనం వైపు తీసుకువెళ్తున్న డ్రగ్స్ గంజాయి కల్చర్ ను కూకొట్టి వేళ్లతో ప్రకలించడం మన అందరి బాధ్యత అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రామన్పేట సీఐ చంద్రశేఖర్ రెడ్డి, చేగుంట ఎస్ఐ సుభాష్ గౌడ్ పాల్గొని ప్రజా ప్రతినిధులకు డ్రగ్స్ గంజాయి నిర్మూలన కోసం తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు సలహాలు అందించారు. అవి ఆకు లాంటివి ఉండి కుప్పల దగ్గరకు ఉన్నా కూడా మనం గుర్తుపట్టగలుగుతాం. అదేంటంటే పీలిస్తే డైరెక్ట్ మన లంగ్స్ ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపించేసి వాడు అది లేకపోతే చచ్చిపోయే పరిస్థితి కడికి వస్తారు. అడిక్ట్ అది పీల్చిన తర్వాత ఏమైందంటే ఈ ఇప్పుడు లిక్కర్ ఇవన్నీ ఎన్ని తాగినా కూడా వేస్ట్ అనేది కదా, దాని మీద అంత అధ్వానంగా తయారైపోతుంది అన్నట్టు. దానికి అలవాటు పడ్డాడు, అది లేకపోతే ఇక ఇప్పుడు కళ్ళు తాగే అలవాటు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, కొన్ని రోజుల తర్వాత మనం ఒకవేళ అప్పుడు కొన్ని రోజులు కళ్ళు పనిచేసినప్పుడు అదేంటంటే అదేంటంటే సింప్టమ్స్ ఏంటంటే దాన్ని అడిక్ట్ అయిన వాళ్ళ నుంచి బయటకు వచ్చే సింప్టమ్స్ ఏమంటారు. గంజాయి అవగాహన సదులు సారు సిఐ సార్ కానీ ఎస్ఐ సార్ కానీ మనకు తెలియని చాలా విషయాలు చెప్పారు. వాస్తవం ఏంటంటే ఈ గంజాయి తోటి చాలామంది ఈ విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుంది. అదేవిధంగా మంచి ఉన్నోళ్ళు కూడా చెడు అయిపోతున్నారు. మంచి పనులు చేసుకుంటూ కానీ మంచి ఒక ఆరోగ్యం ఉండేటోళ్ళు కూడా ఆరోగ్యం నుంచి చేసుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు, మేము కూడా సార్, మా చేగుంట్లో కానీ ఎక్కడ కానీ ఏది ఉన్నా కూడా ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇస్తాము. మా యొక్క గ్రామ సభలు ఉంటాయి, తర్వాత ఇది చాటింపు ఉంటుంది, దాని ద్వారా కూడా చెప్తాం ఖచ్చితంగా. మా ప్రతి గ్రామ సభ అప్పుడు కూడా మీకు వినిపించి కూడా మేము చెప్పిస్తాము. ఇట్లా ఈ విధంగా ఎవరన్నా గంజాయిలో చెప్తే ఇట్లా పీడి యాక్ట్ ఉంటుంది, దీనికి ఇట్లా నిబంధనలు ఉంటాయి, వాళ్ళతో మాట్లాడిన వాళ్ళకు కూడా చాలా ఉంటుంది. కాబట్టి దీన్ని మనం అందరం అరికట్టాలి. దీంతోటి మన గ్రామంలో రైతు బంధు కానీ అన్ని రకాల నష్టంతో అని చెప్పి మేము కూడా గ్రామలో సభలో కానీ ప్రతి బాడీ మీటింగ్లో కానీ చెప్తాం. మీకు కూడా ఇన్ఫర్మేషన్ మీరు చెప్పింది కూడా వేరే ఉంటుంది సార్, ఖచ్చితంగా కూడా చెప్తాం. ఖచ్చితంగా చెప్తాం సార్, మేము దీనికి అందరం ఖచ్చితంగా మీకు సహకరిస్తూ ఎలా వెళ్ళాలా మీకు దగ్గర అవుతూనే ఉంటాం. ఇంతవరకు కొద్ది సార్ వరకు పూర్తి పరిజ్ఞానం ఉన్నది, ఇంకా నాకంటే ఎక్కువ కూడా చెప్తాడు సార్. కొంచెం అర్థం చేసుకొని మాకు సహకరించండి. అలాంటి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా నాకు చెప్పొచ్చు, సార్ నంబర్ తీసుకొని సార్కు చెప్పొచ్చు, ఈవెన్ 100 నంబర్కి అయినా ఫోన్ చేయొచ్చు. దానికి తగ్గట్టు ఇంకా మీరు చెప్తే మీ గ్రామాలలో ఉన్న స్కూళ్ళలో మరియు మీ గ్రామ సభలలో వచ్చి మాట్లాడమన్నా కూడా దీని గురించి మాట్లాడడానికి మేము రెడీ ఉన్నాం.